హాయ్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న విషయం సంక్షోభం. సంక్షోభం నుంచి ఒక అవకాశం ఎలా తీసుకోవాలని దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సంక్షోభం అనే పదం వినగానే కొంతమంది భయపడిపోతారు, ఇంకొంతమంది దాన్ని పరిష్కరించాలని చూస్తారు. వీటన్నిటికన్నా అద్భుతమైన అప్రోచ్ ఏంటంటే, సంక్షోభంలో ఒక సమస్య దాగి ఉంటుంది, ఆ సమస్యే రాబోయే ఒక అవకాశానికి తొలిమెట్టు. సంక్షోభంలో దాగి ఉన్న ఒక అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం అనేది అన్నిటికన్నా అద్భుతమైన అప్రోచ్. సంక్షోభం గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక పేరు గుర్తుపెట్టుకుందాం. ఆ పేరేంటంటే డాక్టర్ వర్గీస్ కురియన్. ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈవేళ మనం పొద్దున్నే లేచి కాఫీలు టీలు పాలు తాగుతున్నామంటే కారణం ఈయనే. అలానే కోట్లాది మంది లక్షలాది గ్రామాల్లో ఒక గేదెనో ఒక ఆవునో కొన్నింటిని పెట్టుకుని వాళ్ళు పాలు పోస్తూ వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడుపుకుంటున్నారంటే కారణం కూడా ఈయనే. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు పాల కోసం అల్లల్లాడిన అలమటించిన దేశాన్ని, పట్టణాల్లో నగరాల్లో పాల కోసం జనాలు క్యూలు కట్టి రేషన్ కొద్దీ పాలు తీసుకొచ్చిన లాంటి దేశాన్ని ఈవేళ ప్రపంచంలో పాల రంగంలోనే రారాజుగా నిలబెట్టిన మహామనిషి ఈయనే. మన దేశంలో ఉన్న పాల వినియోగదారులు, పాల ఉత్పత్తిదారులు, అంతేకాకుండా మన దేశంలో ఉన్న పాల పరిశ్రమ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఈ వ్యక్తి, దీన్ని సాధించడానికి కారణం ఏంటంటే 1970 ఆయన తలుపు టకీ టకీమని తట్టిన ఒక సంక్షోభం. 1947 దేశం అంతటికీ స్వాతంత్రం వచ్చింది. అయితే గుజరాత్లోని కైరా జిల్లాలో ఒక పల్లెటూరు అయిన ఆనంద్ అనే ఊరికి మాత్రం స్వాతంత్రంతో పాటు పాల ఉత్పత్తిదారులు అందరూ కలిపి పెట్టుకునే ఒక కోఆపరేటివ్ సొసైటీ, దాంతోపాటు ఒక డైరీ కూడా వచ్చాయి. దీనికి కారణం ఎవరంటే, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రోత్సాహంతో త్రిభువన్ దాస్ పటేల్ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు అక్కడ ఒక కోఆపరేటివ్ డైరీని పెట్టారు. ఈ కోఆపరేటివ్ డైరీ వచ్చేంత వరకు కూడా దేశంలో ఉన్న అందరు పాల రైతులకి కూడా ఉన్నది ఒకే ఒక మార్గం ఏంటంటే, పాలని అయితే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకోవడం, వాళ్ళు వాడుకోవడం, లేదు అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ప్రైవేట్ డైరీలు ఉండేవి, ఆ ప్రైవేట్ డైరీలకి పాలు పోయడం, వీటికి మినహా మూడో ఆప్షన్ అనేది వాళ్ళకు ఉండేది కాదు. ఆ ప్రైవేట్ డైరీలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచడం, తగ్గించడం లాంటివి చేసి విపరీతమైన మార్జిన్ సంపాదించేవి. ఓ పక్కన ప్రైవేట్ డైరీలు బాగా సంపాదించుకుంటూ ఉండగా పాల ఉత్పత్తిదారులు మాత్రం చాలా తక్కువ సంపాదనతోటి వాళ్ళ జీవితాన్ని వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 1947 ఒక విప్లవంలాగా వారు ఒక చిన్న డైరీని పెట్టుకున్నారు. ఈ డైరీని పెట్టుకోవడంతో పాటు త్రిభువన్ దాస్ పటేల్ ఒక తెలివైన పని ఏం చేశారంటే, అదే ఊళ్ళో పనిచేస్తున్న ఒక పాల ఉత్పత్తి గురించి బాగా నేర్చుకున్న ఒక ఇంజనీర్ అయిన డాక్టర్ వర్గీస్ కురియన్ని తీసుకొచ్చి వాళ్ళ డైరీలో ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత వర్గీస్ కురియన్ సృష్టించింది ఒక చరిత్ర. వర్గీస్ కురియన్ ఆ తర్వాత పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు రకరకాలైన టెక్నాలజీని ఉపయోగించారు. అలానే ఉత్పత్తి అయిన పాలు పాడైపోకుండా ఉండేందుకు ప్రపంచం అంతా కూడా పాల పొడి తయారు చేసే టెక్నిక్లు ఉపయోగిస్తుండగా, భారతదేశంలో మాత్రం గేదె పాలు ఉన్న ప్రదేశాల్లో ఈ టెక్నిక్ పనిచేసేది కాదు. ఎందుకంటే పాశ్చాత్యులు తమకు అవసరమైన ఆవు పాల గురించి, ఆవు పాల మీద మాత్రమే ఈ టెక్నిక్లు తయారు చేసుకుంటూ ఉండగా, మన దేశానికి ఉపయోగపడేలాగా, మన దేశంలో ఈ డైరీ టెక్నాలజీ అభివృద్ధి చెందేలాగా వీళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గేదె పాల నుంచి పాల పొడి తయారు చేసుకోగలిగిన టెక్నిక్లు తయారు చేశారు మన ఆనంద్లో. దాంతోపాటుగా పాల ఉత్పత్తిదారుల జీవితాలు మెరుగుపరిచే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కంపీట్ చేస్తూ అన్యాయమైన కాంపిటీషన్ చేస్తున్న ప్రైవేట్ డైరీల్ని చెక్ పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ అధికారులు ప్రజల కోసం పనిచేయకుండా బ్యూరోక్రసీతోటి అన్నిటికీ అడ్డుపడుతున్న ఎంతోమంది అధికారులకి ఈయన సింహస్వప్నంలో మారారు. అలా 1970 నాటికల్లా గ్రామీణుల జీవితంలో వెలుగు నింపుతూ, పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతూ ఇలా ముందుకు సాగుతున్న వర్గీస్ కురియన్కి ఎదురైన సమస్య యాక్చువల్గా మన దేశానికి సంబంధించిన సమస్య కాదు, అది యూరప్లో ప్రారంభమైన ఒక సమస్య. ఐరోపీయ దేశాలు ఏం చేశాయంటే, కొన్నేళ్ల పాటు వాళ్ళకు అవసరమైన దానికంటా ఎక్కువగా, వాళ్ళకున్న మార్కెట్ కన్నా ఎక్కువగా విపరీతంగా పాలు ఉత్పత్తి చేయడం లాంటి పనులు చేశాయి. విపరీతమైన పాలు ఉత్పత్తి వల్ల ఐరోపాలో లిటరల్గా చెప్పాలంటే కొన్ని 100 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా కొండల్లాంటి పాల పొడి, అలానే సరస్సుల్లాంటి బటర్ తయారైపోయింది. ఈ పాలపొడి, ఈ బటర్ ఏం చేసుకోవాలనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది మిగులు, అవసరమైన మార్కెట్ కన్నా ఎక్కువగా తయారైన ఈ మిగులుని ఏం చేయాలో ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళకి ఒక పరిష్కారం తడుతుందని, ఆ పరిష్కారమే పేద దేశాలకు ఉచితంగా పంచిపెట్టడం అని వర్గీస్ కురియన్ కనిపెట్టాడు. అయితే
మనకు అనిపించవచ్చు ఇది ఏదో మంచి విషయంలానే ఉంది కదా, భారతదేశంలో అప్పటికి పాలు తక్కువగా ఉందంటున్నారు, వీళ్ళు పాల పొడి ఇస్తే మనం దాన్ని ఉపయోగించుకుని పాలు తయారు చేసుకుని ఉచితంగా పంచిపెట్టుకుంటాం కదా, మంచిదే కదా అని మనకు అనిపించవచ్చు. కానీ దాని వెనకాల ఒక కుట్ర కూడా ఉంది. ఆ కుట్ర ఏంటంటే, వీళ్ళు ఉచితంగా పాల పొడి ఇస్తారు. భారతదేశంలో ఉచితంగా పాల పొడిని పంచిపెట్టేస్తుంటారు, పాలను పంచిపెడుతూ ఉంటారు. ఈ ఉచితంగా పాలు పంచిపెడుతున్నప్పుడు వాళ్ళు పాల పొడి ఉచితంగా ఇచ్చేది కొన్నాళ్ళకి అయిపోతుంది. ఒక 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఆ పాల పొడి అయిపోయిన తర్వాత పాలు ఉచితంగా పంచిపెట్టే స్కీమ్ అనేది ఆగిపోతుంది. అప్పటికి మన దేశంలో కనిపించేవి ఏంటంటే 2, 1 పాల వాడకం విపరీతంగా పెరిగిపోయిన వినియోగదారులు కనిపిస్తారు, 2 అప్పటికే ఉచితంగా పంచిపెడుతున్న పాలతో పోటీ పడలేక బర్రెల్ని అమ్మేసుకుని ఊళ్ళో పాలనే ఉత్పత్తి కాని పరిస్థితుల్లో రైతులు చితికిపోయి కనిపిస్తారు. అంటే భారతదేశం అనేది ఐరోపియన్ పాల పరిశ్రమ వాళ్ళకి ఆడుకోవడానికి ఒక ఖాళీ మార్కెట్లా తయారవుతుంది. కొన్ని కోట్ల మంది, 70-80 కోట్ల మంది ప్రజలు ఉన్న ఒక భారతదేశంలో అందరూ కూడా పాల కోసం నోళ్ళు తెరుచుకుంటూ ఉండగా పాలు ఎంత రేటుకి ఇవ్వాలో, ఇస్తే ఏ షరతుల మీద ఇవ్వాలో, భారతదేశాన్ని దీన్ని అడ్డం పెట్టుకుని ఆహార సమృద్ధి విషయంలో ఎలా ఆడుకోవాలన్నది పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉండే ఒక ఆయుధం అవుతుంది. ఈ సంక్షోభాన్ని చాలా తెలివిగా కనిపెట్టాడు డాక్టర్ వర్గీస్ కురియన్. ఇది సంక్షోభం అయితే మనం ముందు చెప్పుకున్నట్టుగా తెలివైన వాడైతే దానికి పరిష్కారం కనిపెడతాడు, తెలివి తక్కువ వాడైతే ఆ సంక్షోభం కింద పడి నలిగిపోయి నాశనం అయిపోతాడు. కానీ ఒక మేధావి, ఒక విజ్ఞతతో కూడిన ప్రజల కోసం పనిచేసే ఒక మహనీయుడు ఎలా ఆలోచిస్తాడన్న దానికి వర్గీస్ కురియన్ తర్వాత చేసినవే ఉదాహరణగా నిలుస్తాయి. వర్గీస్ కురియన్ ఆ తర్వాత ఏం చేశాడంటే, ఈ సంక్షోభాన్నే అతను అవకాశంగా తీసుకున్నాడు. ఎలాగా? అతనేం చేశాడంటే, ఈ పాలపొడిని ఏ భారతదేశం లాంటి పేద దేశానికో అంటగట్టడానికి ఏ యూరోపియన్ పెద్ద మనిషికో ఆలోచన వచ్చే లోపలనే ముందుగా ఆలోచించిన వర్గీస్ కురియన్ ఏం చేశాడంటే, ఇండియన్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నడిపిస్తున్న వ్యక్తిగా ఆయన భారతదేశ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పడి కష్టపడి ఒప్పించి, అలానే యూరోప్ వెళ్ళి వాళ్ళని అడిగి అడగగానే వాళ్ళు చాలా సంతోషంగా పాలపొడిని బటర్ని భారతదేశానికి, భారతదేశంలో ఉన్న పేదలకి ఉచితంగా పంచిపెట్టుకునేందుకో ఎందుకో వాళ్ళు అప్పగించేశారు. అంటే అది వాళ్ళ తరఫు నుంచి ఒక బహుమతిగా అప్పగించారు. దీన్ని ఉపయోగించుకుని ఆయన ఉచితంగా పంచిపెట్టలేదు. ఆయన ఏం చేశారంటే, ఆ పాలపొడిని భారతదేశంలో ఆయన అభివృద్ధి చేస్తున్న రకరకాలైన డైరీలు, కోఆపరేటివ్ డైరీలకి ఆ పాలపొడిని పంచిపెట్టారు. ఆ పాలపొడిని ఉపయోగించి తయారు చేసిన పాలని ఉచితంగా అందరికీ పంచిపెట్టడం కన్నా దాని నుంచి వచ్చిన డబ్బుని, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని తిరిగి భారతదేశంలోనే పాల పరిశ్రమ అభివృద్ధి చెందడానికి దాన్ని పెట్టుబడి కింద ఉపయోగించుకున్నారు. ఒక పక్క నుంచి ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడం, ఎక్విప్మెంట్ కొనుక్కోవడం, అలానే కొత్త కొత్త డైరీల్ని అభివృద్ధి చేయడానికి దీన్ని పెట్టుబడి కింద ఉపయోగించడం, ఇంకా ఆవిష్కరణలు చేయడం, అలానే ఎక్కువ గేదెల్ని, ఆవుల్ని కొనేందుకు దీన్ని సబ్సిడీల కింద రైతులకు ఇవ్వడం, ఇలా ఒక రకంగా చూసుకుంటే ఒక దశాబ్దం తిరిగేసరికల్లా ఈ పాలపొడిని ఉపయోగించి ఒక విస్తృతమైన వ్యవస్థను తయారు చేశారు. దాంతోపాటు ఒక దశాబ్దం తిరిగేసరికల్లా జరిగిన మరొక మార్పు ఏంటంటే, భారతదేశంలో అప్పటిదాకా జనానికి ఉపయోగించుకుంటున్న పాలపొడి, ఉపయోగించుకుంటున్న పాలు రెట్టింపు అవసరం అయ్యాయి. ఒక పక్క నుంచి వినియోగదారులు పెరిగారు, వినియోగదారులు పాలు తాగే అలవాటు పెరిగింది, కొనే అలవాటు పెరిగింది, ఇంకో పక్క నుంచి దీనికి అవసరమైన ఆర్థిక వ్యవస్థ రూపొందిపోయింది. గేదెలు, ఆవులు, వాటి నుంచి వచ్చే పాలు, రైతులు, రైతుల నుంచి తీసుకున్న తర్వాత దాన్ని పాలపొడిగా మార్చే ఎక్విప్మెంటు, ఆ ఎక్విప్మెంట్ తర్వాత దాన్ని అమ్మేందుకు వ్యవస్థలు, మొత్తం అంతటినీ కూడా వాళ్ళు ఒక 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయగలిగారు. ఒక సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థను దాని చుట్టూ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత దీన్ని ఉపయోగించి భారతదేశాన్ని ప్రపంచంలోకల్లా అతి ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే ఒక దేశం కింద, తనకు సమృద్ధమైంది మాత్రమే కాకుండా ఇతర దేశాలకు అమ్ముకోగలిగినంత పాల ఉత్పత్తి తయారు చేసే దేశం కింద నిలబెట్టగలిగారు. ఇంకోవైపు ఇది సంక్షోభమే అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఇదే సందర్భంలో, ఇదే సమయంలో వరల్డ్ ఫ్రూట్ ప్రాజెక్ట్ అని రకరకాలైన పేర్లు పెట్టుకుని పాశ్చాత్య దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులనే అమలు చేశారు. వాటిల్లో భాగంగా అక్కడున్న దేశాల్లో ఆహార ధాన్యాలు, పాలు ఇలాంటివి ఉచితంగా పంచిపెట్టారు. కానీ అక్కడ వాళ్ళకు కురియన్ లేరు, దురదృష్టవశాత్తు. అందుకు ఏమైంది, స్థానికంగా రైతులందరూ కూడా కుదేలైపోయారు. రైతులు లేక, ఉత్పత్తి లేక, కేవలం పాశ్చాత్య దేశాలు విధిల్చే మెతుకుల కోసం
ఆశగా వేచి చూడవలసిన పరిస్థితి అలాంటి దుస్థితి ఆ దేశాలకు ఉండగా, ఇంకో పక్క నుంచి కురియన్ అనే ఒక మార్గదర్శకుడు సంక్షోభాన్ని అవకాశంగా చూడడంతో, సంక్షోభం మీద ఎక్కి స్వారీ చేయగలిగిన సామర్థ్యం ఉండడంతో భారతదేశానికి మాత్రం ప్రపంచాన్నే సవాలు చేయగలిగిన ఒక పాల ఆర్థిక వ్యవస్థ రూపొందింది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు. ఒకటి, ఒక సంక్షోభం వస్తున్నప్పుడు ముందుగా దాన్ని పసిగట్టగలిగిన సామర్థ్యం మనం ఏర్పరచుకోవాలి. రెండోది ఏంటంటే, సంక్షోభాలు ఏవి సంక్షోభాలు కాదు, సంక్షోభాలు నిజానికి అవకాశాలు. వాటిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్నవాడు తన జీవితాన్ని మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని మార్చగలడు, దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగి భారతరత్నంగా నిలవగలడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మరోసారి అద్భుతమైన సంగతులు, పరిశోధనాత్మకమైన విశేషాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, స్టే ఛార్జ్డ్.